చనిపోయిందనుకొని అంత్యక్రియలు పూర్తి చేసిన ఓ మహిళ 11 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది. ఆమె లేదని తెలిసి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇప్పుడు సజీవంగా తిరిగి వచ్చిన ఆమెను చూసిన వారంతా షాక్ లో ఉన్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన నర్సయ్య రెంజర్ల లక్ష్మీలకు ముగ్గురు కుమార్తెలు. ఆమె భర్త నర్సయ్య గల్ఫ్లో ఉండగా ముగ్గురు పిల్లల్ని ఒక్కతే చూసుకుంటూ ఇల్లు నడిపింది. కొద్ది రోజుల తర్వాత లక్ష్మి అనారోగ్యంతో మతిస్థిమితం కోల్పోయింది. అలా 11 ఏళ్ల కిందట లక్ష్మి అదృశ్యమైంది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఓ 2 ఏళ్ల తర్వాత నిజామాబాద్ జిల్లా కంబర్పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. ఆ మహిళ దుస్తుల్ని చూసి లక్ష్మి అనుకుని ఆమెకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే అలా ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మి తమిళనాడులోని పెరంబలూర్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ చికిత్స చేయించారు. ఇటీవల ఆమె కోలుకుని సాధారణ స్థితికి రావడంతో ఆ సంస్థ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో లక్ష్మి కుటుంబ సభ్యులు పెరంబలూరు వెళ్లి లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయింది అనుకున్న ఆమె తిరిగి ఇంటికి చేరడంతో వారి కూతుర్ల సంతోషం అంతా ఇంతా కాదు. బంధువులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.